చెన్ను జకర్యా అని నేను 1999 సంవత్సరంలో వరంగల్ ఓఎస్డీగా పనిచేస్తున్నాను. వరంగల్ ఓఎస్డీగా పనిచేస్తుంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జెన్ను జయరాజు, జెన్ను జకర్యా అని ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ కలిసిండ్రు. వాళ్ళు ఏ పరిస్థితి కలిసిండ్రు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఒకరోజు నా దగ్గరికి వచ్చిండ్రు. నా దగ్గరికి నేను హైదరాబాద్ ఉంటే నా ఆఫీస్కి వచ్చి సారీ అని నేను సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్ అన్నాడు. అది ఎట్లా ఆయన పాసిబుల్ అని సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్ అంటే ఆయన నువ్వు ఎట్లయినా అంటే సార్ నాకు బోయినపల్లి వినోద్ కుమార్ గారు నాకు సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్గా ఇచ్చిండ్రు సార్ అని చెప్పారు. నేను అనుకున్నాను ఎక్కడ జన్ను జగ నాకు తెలుసు జన్ను జకర్యా జన్ను జయరాజు గురించి. ఆ జన్ను జకర్యా జన్ను జయరాజు కాశీపుగా దేశాయిపేట వరంగల్లో సీకేఎం కాలేజ్ ప్రాంతంలో నిరంతరం అణచివేతకు గురైన పేద కుటుంబాల నుంచి ఒక గొప్ప వ్యక్తులను తీసుకొని వాళ్ళందరికీ జాతీయ స్థాయి హోదా ఉన్న ఒక పోస్ట్ ఇచ్చిన ఒక గొప్ప దార్శనికుడు, సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తి ఇక్కడ మరి మన ముందర ఒక ఎంపీగా కావాలని మనం అడుగుతున్నాడు. మిత్రులారా, నేను గంగుల కమలాకర్ గారు, ఆనాడు ఈటల రాజేందర్ గారు కూడా మినిస్టర్గా ఉన్నారు, బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇక్కడనే కలెక్టరేట్ కాంప్లెక్స్ ఎదురుగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ బండారు శ్రీనివాస దానికి డైరెక్టర్గా ఉండే అంబేద్కర్ స్టడీ సర్కిల్ దగ్గర పోయి దాన్ని ఎంత గొప్పగా వారు తయారు చేసినట్టే అక్కడి నుంచే ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు తయారయ్యే అవకాశం ఉన్నది. ఆల్రెడీ చాలామంది కూడా ఎస్ఐలు సిఎల్ఐలు ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలాంటి వ్యక్తులు కావాలన్నా యువతకు గుట్కా నేర్పించి 90 ml బాటిల్ ఇప్పించి మోటార్ సైకిల్ ఇప్పించి వాడిని దండరండి వీడిని దండరండి అనే వ్యక్తులు పార్లమెంటుకు వాళ్ళ ఈరోజు ఆలోచించాల్సింది వేములవాడ ప్రజలు, సిరిసిల్ల ప్రజలు, కరీంనగర్ ప్రజలు, చొప్పదండి ప్రజలు, మానకొండూరు ప్రజలు, శంకరపట్నం ప్రజలు, కొండ పల్కల ప్రజలు, గట్టు దుద్దిన ప్రజలు, శివరాంపల్లి ప్రజలు, సైదాపూర్ ప్రజలు, గాంధీనగర్ ప్రజలు, అక్కన్నపల్లి ప్రజలు, మీరు ఆలోచించాలి. కొత్తకొండ ప్రజలు, మల్లారం ప్రజలు, మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎవరిని పంపించాలి? బండి సంజయ్ గారు చెప్తున్నట్టు వీళ్ళని పంపిద్దామా, లేకపోతే ఇదే బిడ్డలను తీసుకొని వీళ్ళను చెప్పదండిలో రుప్పాపూర్లో ఉండే సైనిక స్కూల్ నుంచి 1,300,000,000 రూపాయల విలువైన యుద్ధ విమానాలను నడిపించే పైలట్లను తయారు చేసే స్కూళ్లను పెట్టడానికి కలలు కంటున్న వినోద్ కుమార్ లాంటి వారిని పంపించాలి. గంగుల కమలాకర్ గారు ఒక గొప్ప దార్శనికుడు. నేను ఎస్పీగా ఉన్నప్పుడు కార్పొరేటర్గా ఉండే ఈరోజు మరి ఆయన నేను అధికారిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో ఆయన ఒక మినిస్టర్ స్థాయికి అయ్యాడు. పొన్నం ప్రభాకర్ గారు కూడా అదేవిధంగా మినిస్టర్ స్థాయికి వచ్చి వీళ్ళిద్దరు కూడా యూత్ లీడర్స్. అప్పుడు వాళ్ళు పార్టీ లేవైనప్పుడే రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. కానీ వీళ్ళందరికీ నాయకులుగా తరఫీదులు ఇచ్చే వ్యవస్థ చేసే వ్యవస్థను తయారు చేసే ఒక ఎంపీ కావాలన్నా, లేకపోతే పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒక లిస్టులో మన బిడ్డలు రౌడీ షీటర్లుగా ఉండే వ్యవస్థ కావాలన్నా మీరు ఆలోచించాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళకైతే ఇంతవరకు అభ్యర్థి దొరుకుతలేడు. నాకైతే కాంగ్రెస్ ఉన్నదా లేకపోతే తుక్కుగూడలో రోజు తుక్కు తుక్కులాగే జన జాతర అని దానికి పేరు పెట్టిన అనుకున్నా జనాలు మిమ్మల్ని పాతలు పెడతారా అనుకున్నా నేను. దాని పేరు జన జాతర అని పెట్టారు. ఊ అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటాడు. రేవంత్ రెడ్డి గారు మీది ప్రజాపాలన కాదండి, మీది ప్రతీకార పాలన. ప్రజాపాలన కాదు, మీది బరాబర్ ప్రతీకార పాలన. ఏమన్నారయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న తుక్కుగూడలో, బిడ్డ నేను జానా, నేను జానా రెడ్డిని కాదు, నీ పేరుని తీసి మెడకేసుకుంటా. ఇవే నా మాటలు వచ్చేది, ఇవే నా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు. నువ్వు ఏం చేస్తావు, నిన్ను జైలు పంపిస్తే అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టు. అరే జైలు మాట ఎందుకు వచ్చిందండి ఇక్కడ? అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అరే మీరు చూడండి అబ్బా, 3వ శతాబ్దం క్రీస్తు పూర్వము 3వ శతాబ్దం ఈ తెలంగాణని ఏలిన కాగర్ శాతవాహనుల దగ్గర నుంచి 7వ శతాబ్దంలో మనల్ని ఏలిన తూర్పు చాళుక్యుల నుంచి కానీ, అక్కడి నుండి 11వ శతాబ్దం 12వ శతాబ్దం అనే ఏలిన కాకతీయుల నాటి వరకు కానీ, దాని తర్వాత మసునూరు నాయకుల నుంచి కానీ, పద్మనాయకుల నుండి కానీ, దాని తర్వాత రాష్ట్రకూటులు కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, దాని తర్వాత
మన ప్రాంతానికి వచ్చిన బహుమని సుల్తాన్ నుండి కానీ, మొఘల్ వంశస్థుల నుండి కానీ, కుతుబ్ షాయిల నుండి కానీ, ఆసఫ్ జాయిల వరకు, నిజాం పాలన వరకు, వాళ్ళు ఎవరైనా కరువులు వస్తే, నీళ్లు రాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసిందా? గత ప్రభుత్వాన్ని నిందించిందా? మీరు ఎప్పుడైనా వాళ్ళ శాసనాలు చూసిందా? కోటి లింగాల కానీ, ఎలగందుల గుట్టల మీద కానీ, రామగిరి ఖిల్లా మీద కానీ, ఎక్కడైనా మీరు ఈ శాసనాలు పలాని ప్రభుత్వం ఇట్లా చేసింది, ఇదే మా శ్వేతపత్రం రాసిన వాళ్ళు ఎప్పుడైనా? అశోకుని దగ్గర నుండి ఆసఫ్ జాహీల వరకు, గోల్కొండ సుల్తాన్ల వరకు, పండగల సాయంత్రం వరకు, సర్దార్ సర్వాయి పాపన్న కోటల వరకు ఎవరు కూడా గత ప్రభుత్వాలను నిందిస్తూ రోజు దాంట్లోనే కాలం గడిపి సమయాన్ని వృధా చేస్తున్న పాలకుల గురించి ఎక్కడ కూడా రాయబడలేదు మిత్రులారా. వాళ్ళు చేతినంత కాడ కట్టిన కరువులు ఎప్పుడూ వస్తాయి. నీళ్లు ఉన్నవో నీళ్ళనే జాగ్రత్తగా వాడుతున్నారు, ఉన్న నీళ్ళనే 500 మీటర్లను అంటున్నారు వారు. 500 మీటర్లను మరి ఎత్తే ఒక దాక్ష తిరుగుతున్న పాలకుడు మరి అలా కేసీఆర్ గారు ఉన్నారు. మరి దాని మీద శ్వేతపత్రం తీస్తావా? ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, మౌలిక సదుపాయాలను వాడుకొని ప్రజలకు ఇంకా అంతకన్నా గొప్ప పాలనని అందించాలని కలలుగానే వ్యక్తి ఉండాలి. అంతే తప్ప రోజు శ్వేతపత్రాలు శ్వేతపత్రం, ఆనాడు కాకతీయులు చేయలేదు, ఆనాడు కుతుబ్ షాయిలు చేయలేదు, ఆనాడు శాతవాహనలు చేయలేదు. మరి మీరేంది కొత్తగా గొప్ప పాలన? ప్రజాపాలన, ప్రజాపాలన కాదు ప్రజాపీడన, బరాబరిది ప్రజాపీడన. లేకపోతే 6 గ్యారంటీలు ఎక్కడొచ్చినాయి? ఎక్కడున్నాయి 6 గ్యారంటీలు? గ్యారంటీలు కాదు, ఇది గారడీల పాలన. గ్యారంటీల పాలన కాదు తెలంగాణలో గారడీల పాలన. అందుకొరకే మీ అందరికీ చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ ఇస్తున్నా మిత్రులారా, దయచేసి దయచేసి అబద్ధాలను నమ్మకం, నిజాలను ప్రజల దగ్గరికి పోసుకొచ్చుకోవాలని మళ్ళీ చెప్తున్నా. వినోద్ కుమార్ గారిని ఏదో ఎంపీ చేయాలనో కాదు, మన జీవితాలను మార్చుకోవడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, మన మననీయులు మన కోసం చేసిన త్యాగాన్ని వృధా కాకుండా, నీరు గార్చకుండా దాన్ని కాపాడుకోవడం కోసం, పుట్టబోయే మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డలకు గొప్ప సైనిక్ స్కూల్స్ రావడం కోసం, మన కరీంనగర్ జిల్లాకు మరొక్కసారి సుజుషామలం కావడం కోసం, ఇది ఒక గొప్ప స్మార్ట్ సిటీ కాదు ప్రపంచమే మెచ్చే విధంగా కొత్త కరీంనగర్ను నిర్మించుకోవడం కోసం, రైల్వే లైన్ పూర్తి చేసుకోవడం కోసం, జాతీయ రహదారులను మళ్ళీ నిర్మించుకోవడం కోసం, అదే విధంగా మన బిడ్డలకు చక్కటి చదువు ఇవ్వడం కోసం, మన బిడ్డలు అంతర్జాతీయ విపణిలో, మన బిడ్డలు కూడా చాలా గొప్పగా కోట్లాది రూపాయలు సంపాదించడం కోసం, మన బిడ్డలు కూలీ తల్లుల బిడ్డలు రేపు కంప్యూటర్ సైంటిస్టులు అయ్యే విధంగా తయారు చేసుకోవడం కోసం ఈరోజు ప్రతిరోజు కూడా ఉదయం 2 గంటలు, రాత్రి 2 గంటలు, ఎన్ని కష్టాలున్నా, మనసు మమత లాంటి సీరియల్లు ఎన్ని వచ్చినా, లేకపోతే ఎన్ని క్రికెట్ మ్యాచ్లున్నా, ఐపీఎల్ మ్యాచ్లున్నా, అవన్నీ పక్కకు పెట్టి ఈ 40 రోజులు తప్పకుండా ఇంటింటికి పోయి ఏ గుర్తుకు పోటేమో చెప్పాలి, 2 చేతులెత్తి చెప్పండి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఏ గుర్తు కొట్టేయమని చెప్పాలి? 6 గుర్తుకు ఓటేయమని చెప్పాలి మిత్రులారా. 6 గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళు కూడా, మళ్ళీ చెప్తున్నా, మీకు బీజేపీ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి, కాంగ్రెస్ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి, అందరినీ కలిసి ఒక్కసారి ఏకగ్రీవంగా వినోద్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపిద్దాం, మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, తెలంగాణ గంగా జమున తైజీ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడుకుందాం. మేరే ప్యారే ముసల్మాన్ భాయ్యో, మై ఆప్లోగన్ యహీ మంచే మై గుజారిష్ కర్ రహా హూం, దస్తూర్ ఖత్రే మే హై, సంవిధాన్ ఖత్రే మే హై, యే దస్తూర్ కు హిఫాజత్ కర్నా ఆప్కా ఫర్జ్ హోగా, ఇసిలియే మై ఆప్లోగన్ సే యహీ గుజారిష్ కర్ రహా హూం, ఆనే వాలే దినం మే 13 తారీఖ్ కో ఆప్కే ఆప్కా కీమతీ వాలా ఓట్ కార్ పే దబాయేగా, మై యహీ బాతో సే ఆప్ లోగన్ సే విదా లేతే హుయే, మై ఆప్కు ఏక్ బార్ ఫిర్ ఏక్ బార్ సలాం కర్తే హుయే మిత్రులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై భీమ్ జల్తూ, జై సేవాలా జల్తూ, జై కుమరం భీమ్ జల్తూ, జై పూలే జల్తూ, మీ అందరి కూడా మరొక్కసారి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కారు గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఏకగ్రీవంగా వారిని పంపించాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ముగిస్తున్నాను మిత్రులారా. జై
తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం.